కోడళ్ల కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈ రోజు మనం తెలుసుకోబోతున్న కథ అత్తాకోడళ్ల న్యూడిల్స్ వ్యాపారం. సిరిపురం అనే ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం ఉండేది. సూర్యకాంతం భర్త రామారావు వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. కొడుకు రాజేష్ పట్నంలో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటాడు. కోడలు కోమలి ఎప్పుడు డబ్బు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండేది. అత్తయ్య, మావయ్య మీ కొడుకు బాగా కష్టపడుతున్నారు, మనం వాళ్ళకి చేయూతగా ఉండేలా ఏదైనా చేద్దామా? ఆయన ఏం చేస్తామే, మహా అయితే వంట పని ఇంటి పని తప్పించి ఇంకేమోచ్చు మనకే. అలాంటే ఎలా అత్తయ్య, ఎప్పటికీ ఇట్లాగే ఉండిపోతామా? వంట పని ఇంటి పని అని ఏదైనా ప్రారంభించాలంటే చాలానే దారులున్నాయి. ఇంతలో బండ్నుంచి పిల్లలింటికొస్తారు. వచ్చి రాగానే, అమ్మా ఈ సండే మాకు హాలిడే కదా, ఎక్కడికైనా తీసుకెళ్ళమ్మా అని అడుగుతారు. ఎప్పుడు ఇంట్లోనే మమ్మల్ని ఉంచుతావు, ఈసారి మాత్రం మేము ఒప్పుకోము, ఎక్కడికైనా తీసుకెళ్ళు అని పిల్లలన్న మాటలకి కోమలి ఇలా అంటుంది. ఎక్కడికి వెళ్ళేది లేదు, ఇంట్లోనే ఉండండి, చదువుకోండి. అబ్బా అమ్మా, ఎప్పుడు చదివేనా, బయటకు తీసుకెళ్ళమ్మా ప్లీజ్. పిల్లలు అంతలా బ్రతిమలు ఆడుతున్నారు కదే, అలాగ వెళ్ళొద్దాం పిల్లల్ని తీసుకుని. ఎక్కడికి వెళ్దాం అత్తమ్మా? మన రాజేషు పట్నంలో ఉద్యోగం చేస్తున్నాడుగా, ఆయన అడిగితే ఎక్కడికైనా తీసుకెళ్తాలే. అట్ట సరదాగా పట్నంలో తిరిగేసి వచ్చేద్దాము, పిల్లలు సరదా ఎందుకు తీర్చుకోడు చెప్పు. సరే అత్తమ్మా, పదండి. ఇలా సూర్యకాంతం కుటుంబం పట్నానికి వెళ్తారు. అక్కడ జూ, గుడి, పార్కులు అన్నీ చూశాక పిల్లలు బాగా ఆకలేస్తుంది అంటారు. అప్పుడు కోమలి, ఇక్కడెక్కడ తింటాం? ఎక్కడ తినవేంటి, పక్కనే రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళి తిందాం పదండి కోమలి. అలా సూర్యకాంతం కుటుంబం ఒక పెద్ద రెస్టారెంట్కి వెళ్తారు. ఏంటి ఇంత పెద్ద హోటలా, ఇక్కడ బిల్లు ఎంత అయిపోతుందో ఏంటో, ఏదైనా చిన్న హోటల్కి వెళ్ళిపోదాం పదండి. నువ్వు ఊరుకోవే కోళ్ళ, ఎప్పుడు ఏదో ఒకటి అంటా ఉంటావు, ఒక్కరోజేగా వదిలే, వాదించబాక. అది కాదత్తమ్మా, డబ్బులేమి ఊరికే రావు కదా, ఇంత పెద్ద హోటల్లో ఎంత బిల్లు వేస్తారో ఎవరికి తెలుసు, అందుకే నాకు భయంగా ఉంది. అట్ట అంటే ఎట్ట కోమలి, ఎవరు ఖర్చు పెట్టగలుగుతారో వాళ్ళే వస్తారు, వాళ్ళే తింటారు. శక్తికి తగ్గట్టుగా స్తోమత, స్తోమతకి తగ్గట్టుగా ఖర్చు, ఇదేగా కావలసింది. కొన్ని కొన్ని సమయాల్లో డబ్బులు ఖర్చు పెట్టాలి, ఆ సమయం ఇప్పుడు మనకు వచ్చింది కదా. అట్టగాదు ఇట్టగాదు అంట కూర్చుంటే అవ్వదేక, సామాన్యులు కూడా తినగలిగేలా ఉండాలి కదా అత్తమ్మా. అబ్బా ఆపుతారా మీ గోళ, ఎప్పుడు ఏదో ఒక గోల్ ఉంటుంది మీ దగ్గర వచ్చిన ప్రతిసారి. ప్రశాంతంగా ఉండండి, తినటానికి ఆర్డర్ పెడతాను, ఏం తింటారో చెప్పండి. మంచి పులిహోర ఉంటే ఆర్డర్ పెట్టు, లేదంటే మంచి భోజనం. అమ్మా ఇక్కడ భోజనాలు పులిహోరలు ఉండవమ్మా, ఇది ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇక్కడ కేవలం ఫాస్ట్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఫాస్ట్ ఫుడ్డా, అదేంట్రా కొత్తగా? అమ్మా ఫాస్ట్ ఫుడ్ అంటే త్వరగా రెడీ అయ్యే ఫుడ్, అంటే త్వరగా వండి మనకి వడ్డిస్తారు. ఏమలే ఏం అర్థం కావట్లా, నువ్వు ఏదో ఒకటి ఆ వంటాడికి చెప్పు, వండి తీసుకున్న చక్తే అంటాం, బాగా ఆకలిగా ఉంది. ఇక వెయిటర్ వచ్చి ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు రాజేష్ ఒక ప్లేట్ నూడిల్స్, ఒక ప్లేట్ చికెన్ నూడిల్స్ ఆర్డర్ పెడతాడు. ఇదేంటి ఇట్టాగున్నాయి, పావుల్లాగున్నాయి, ఇప్పుడు ఇద్దరిద్దరు అని తినటానికి ఎంత పెద్ద రెస్టారెంట్కి రావాలా? అమ్మా గట్టిగా అరవకే, అందరూ వింటారు, అవి పాములు కాదు నూడిల్స్, అయినా ఇప్పుడు ఇవి తినటం చాలా ఫ్యాషన్. అత్తమ్మా మీ కొడుకు ఆర్డర్ పెట్టేశాడు, తినండి, తినకపోతే డబ్బులు అనవసరంగా ఖర్చు పెట్టేసేవాళ్ళం అవుతాము. ఇక సూర్యకాంతం మనసులో ఏదో ఒకటి డబ్బుల కోసం మాట్లాడుతుంది, సమయం సందర్భం ఉండదు అని కోడల్ని తిట్టుకుంటూ ఈ పాముల్ని ఎలా తినాలరా దేవుడా అని అనుకుంటూ ఉంటుంది. అందరూ తిన్నాక సూర్యకాంతం, ఒరే రాజేషు రుచి చాలా బాగుందిరా, ఇట్టానికి నేను ఎప్పుడు తినలేదు, బాగా మంచి రుచి చూపించావులే. అవునత్తమ్మా నిజంగానే చాలా బాగుంది, ఇలాంటిది మన ఊర్లో దొరకదా? అలాంటి వంటలు చేసేవాళ్ళు ఎవరున్నారమ్మా మన ఊర్లో తయారు చేసి అమ్మటానికి? అత్తమ్మా నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? మీకు ఇంతకుముందు చెప్పాను కదా ఏదైనా వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది అత్తమ్మా అని, ఆ వ్యాపారం న్యూడిల్స్ వ్యాపారం అయితే ఎలా ఉంటుంది, మీరేమంటారు? నీ ఆలోచన బాగుంది కానీ ఈ వంట నీకు ఎలా చేయలవచ్చా, మన ఇంట్లో చేసినంత ఈజీగా కాదు ఇట్లాంటి వంటలు చేయడం, ఏమనుకుంటున్నావు నువ్వు అసలు? అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం అత్తమ్మా, భయపడితే ఎలా, ఆయన ఈ వ్యాపారం మనకు సాధ్యం అవుతుందంటావా? అనుకుంటే అన్నీ సాధ్యమే అత్తమ్మా, మనం మొదట మొదలు పెట్టాలి కదా, అప్పుడే తెలుస్తుంది అసలు సాధిస్తామా లేదా అనేది.
సూర్యకాంతం కోమలి సూర్యకాంతం ఫాస్ట్ ఫుడ్ అనే షాప్ తెరుస్తారు. ఆ ఊళ్ళో నూడిల్స్ రుచి ఎరగని గ్రామస్తులందరూ చాలా ఇష్టంగా తింటారు. కోమలి తయారు చేసే ఆ నూడిల్స్కి బాగా లాభాలొస్తాయి. పట్టణానికి వెళ్ళలేని ప్రజలు గ్రామంలోనే ఉంటూ సూర్యకాంతం ఫాస్ట్ ఫుడ్ షాప్లో సంతోషంగా నూడిల్స్ తినేవారు. అనుకున్నట్టు సాధించేసావు కోమలి, వ్యాపారానికి వ్యాపారం, నూడిల్స్ రుచిని గ్రామస్తులకు బాగా చూపించావు. ఇక సూర్యకాంతం కోమలి వ్యాపార లాభాన్ని తట్టుకోలేని చాందిని సూర్యకాంతం ఫాస్ట్ ఫుడ్ షాప్ పక్కనే చాందిని నూడిల్స్ షాప్ అని పెడుతుంది. కోళ్ళ కోమలి, చూసావా, మన ఎదుగుదలను చూసి తట్టుకోలేక మనలాగే ఎదగాలని మనకు పోటీగా ఆ చాందిని మన పక్కన షాప్ పెట్టింది. పోనీలత్తమ్మ, ఈ వ్యాపారం మన ఒక్కళ్ళమే చేయాలని రూలేం లేదు కదా. ఎవరైనా ఎక్కడైనా చేసుకోవచ్చు. ఈ పోటీ ప్రపంచంలో ఎవరైనా పాల్గొనొచ్చు. దానికి తగ్గట్టుగా మనం తెలివిగా ఉండాలి అంతే. కొన్ని రోజులకి అందరూ చాందిని షాప్ దగ్గరికే వెళ్లటం ఎక్కువవుతుంది. సూర్యకాంతం లాభాలన్నీ చాందినికి వెళ్ళిపోతాయి. చూసావా, ఆ చాందిని వ్యాపారంలో మనకన్నా పెద్ద స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడు మన పరిస్థితి. అదే ఆలోచిస్తున్నాను అత్తమ్మ, మన లాభాలు పెరగాలంటే ఏం చేద్దామా అని. అయితే ఓ పని చేద్దాం. ఏంటత్తమ్మ అది? మన సూర్యకాంతం ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఒక నూడిల్సే కాకుండా అన్ని రకాల వంటలు పెట్టేద్దాం. అలాగే షాప్ దగ్గర బోర్డు కూడా పెట్టుకుందాం. బోర్డు ఎందుకత్తమ్మా? ఎక్కడ అన్ని రకాల వంటలు లభించునని. మీ ఆలోచన బాగుందత్తమ్మా. అత్తాకోడలు ఇలా ఆలోచన చేసినా సరే చాందిని వ్యాపారం మాత్రం తగ్గలేదు, బాగా సాగుతుంది. చాందిని వంటల్లో రుచి కోసం రకరకాల రసాయనాలు వంటల్లో వాడుతూ ఉంటుంది. ఆ రుచి వల్ల ప్రజలు చాందిని షాప్కే వెళ్తూ ఉంటారు. ఇలా కొన్ని రోజులయ్యేసరికి ఊళ్ళో ఎవరైతే చాందిని షాప్లో తిన్నారో వాళ్లకు కడుపు నొప్పి రావటం ప్రారంభమైంది. ఎందుకిలా అవుతుందో ఎవ్వరికీ అర్థమయ్యేది కాదు. కొన్ని రోజులకి ప్రజలందరికీ అర్థమవుతుంది. ఏంటంటే చాందిని షాపులో తినటం వల్లే తమకి ఇలాంటి పరిస్థితి వచ్చింది అని. ఇక అప్పుడు కోమలి చాందినితో ఇలా అంటుంది. చాందిని, వ్యాపారం చేయడం తప్పు కాదు, తప్పుదారిలో వ్యాపారం చేయడం మాత్రం చాలా పెద్ద తప్పు. వ్యాపారం అనేది అందరికీ హక్కే. వీళ్ళు చేయాలి, వీళ్ళు చేయకూడదని ఎక్కడా లేదు కదా. మన వ్యాపారంలో లాభాలు రావాలని 10 మందికి వంట చేసి పెడుతున్నామంటే వాళ్ళు తృప్తిగా తినాలి. అంతేకాని వాళ్ళ ఆరోగ్యం పాడేయ్యేలా మనం చేసే వంటల్లో రసాయనాలు కలిపితే మంచిదా చెప్పు. వాళ్ళు బాగుంటేనే కదా మన వ్యాపారం జరుగుతుంది. నా బుద్ధి గడ్డ తినేలా చేశాను, ఇంకెప్పుడు ఇలా చేయను. నా వల్ల చాలా బాధపడ్డారు, ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకుంటాను. ఇక ఆ రోజు నుండి చాందిని మంచి నూడిల్స్ అమ్మటం మొదలు పెడుతుంది. అలాగే కోమలి షాప్ దగ్గర ఒక బోర్డు ఉంటుంది, ఇక్కడ నూడిల్స్తో పాటు పిండి వంటలు కూడా దొరుకుతాయని. ఈ విధంగా సూర్యకాంతం నూడిల్స్ షాపు బాగా ఫేమస్ అవుతుంది, వాళ్ళకి లాభాలు కూడా తెచ్చిపెడుతుంది. ఇది వాళ్ళ కదా అత్తాకోడల నూడిల్స్ వ్యాపారం. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎండాకాలంలో అత్తాకోడల తాటి ముంజల వ్యాపారం. రామాపురం అనే ఒక అందమైన పల్లెటూరుంది. ఆ ఊళ్ళో సూర్యకాంతం కుటుంబం నివసిస్తూ ఉండేది. వారిది చాలా పేద కుటుంబం. సూర్యకాంతం భర్త రామారావు, వారి పెద్ద కొడుకైన మోహన్, చిన్న కొడుకైన రమేష్ ముగ్గురూ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. సూర్యకాంతం తన పెద్ద కోడలైన చాందిని, చిన్న కోడలైన కోమలితో ఇంటిని ఎంతో చాకచక్యంగా నడిపించేది. అత్తమ్మా, బియ్యం మోటార్ ఇప్పటితో ఖాళీ అయిపోతుంది. ఎల్లుండి మనం ఏం తిని బ్రతుకుతాం అత్తమ్మా? కంగారు పడకోళ్ళ, మన ఇంట్లో మగాళ్ళు బయటకెళ్ళి కష్టపడతారు కనుక వాళ్ళకి తృప్తిగా భోజనం పెట్టి మనం గంజినీళ్ళు తాగి ఆకలి తీర్చుకుందాంలే. ఓ వారం పోయిన తర్వాత వాళ్ళకి జీతం వస్తుంది కదా, అప్పుడు మొట్టమొదట బియ్యం బస్తానే కొనుక్కుందాంలే. మీరన్నట్టు కేవలం మగవారికి భోజనం పెట్టినా కూడా 2 రోజుల్లో ఆ బియ్యం బస్తా ఖాళీ అయిపోతుంది అత్తమ్మా. అప్పుడు మరి వారి పరిస్థితి ఎలా? అవును గదూ, అన్నట్టు మన పెరట్లో అరటి పండు చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు కాసి అరటి పండ్లను తెచ్చి పెడదాం. అరటి పండ్లు ఎక్కువగా ఉంటే మన ఆకలి కూడా తీరిపోద్దిగా. అలా ఏం దొరికితే అది తిని సరిపెట్టుకునే కుటుంబం వాళ్ళది. ఒకరోజు మోహన్, అమ్మా చాందిని, కోమలి ఇలా రండి, తొందరగా రండి, మీకు ఒక శుభవార్త చెప్పాలి. ఏమిట్రా, ఎందుకలా గావు కేకలు పెడతన్నావు? గావు కేకలు కాదు కాంతం, ఆనందంతో వచ్చే అరుపులియ్యి. ఏమైంది మావయ్య గారు? కోమలి, మన రోజులు మారిపోయాయి. మా పని ఒక పెద్ద కాంట్రాక్టర్కి నచ్చింది.
ఆయన మమ్మల్ని పట్నానికి తీసుకుపోయి పని చేయిస్తారంట. పని చేస్తున్నందుకు గాను మనకి బౌలెడంత డబ్బుని కూడా ఇస్తారంట. అడ్వాన్స్గా ఇప్పుడు 10,000 రూపాయల్ని మన చేతికి అందించారు. ఇకపై మనం ధనవంతులం కాబోతున్నాం. అమ్మయ్యా, ఆ భగవంతుడు మన మొర ఆలకించాడు. కాని ఏంటండి? ఏమీ లేదు కాంతం. 2 నెలల పాటు మేం పట్నంలోనే ఉండాల్సి వస్తుంది. కనీసం మిమ్మల్ని చూడ్డానికి కూడా రాలేకపోవచ్చు. కాని ఫోన్లో అప్పుడప్పుడు మాట్లాడతాంలే. సరేనండి, ఏం చేస్తాం? 2 నెలలేగా మన జీవితాలు బాగుపడతాయంటే అంతకంటే ఇంకేం కావాలి? నీలాంటి అర్థం చేసుకునే భార్య దొరికినందుకు నేను చాలా అదృష్టవంతుని కాంతం. సరే, ఈ డబ్బులు మీ దగ్గర జాగ్రత్తగా ఉంచండి. మీరు కూడా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. మీకు ఏ అవసరం వచ్చినా ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టండి. మాకు వీలుంటే అప్పుడప్పుడు మీతో ఫోనులో మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ వీలు లేకపోతే మీరేం భయపడాల్సిన పనిలేదు, ఎందుకంటే మేము అక్కడ సురక్షితంగానే ఉంటాం. సరేనా? అవునమ్మా, మిమ్మల్ని వదిలి పట్నానికి వెళ్ళటం మాకు కూడా చాలా కష్టంగానే ఉంది. కానీ ఏం చేస్తాం? ఎన్నాళ్ళని ఇలా పేదరికంలో ఉండిపోతాం? సరే, మీరు జాగ్రత్తగా ఉండండి. మేము ఇప్పుడే బయలుదేరాలి. మళ్ళీ 2 నెలల్లో మీ ముందుంటాం. చాందిని, అమ్మని కోమలిని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. అలా అందరూ మాట్లాడుకున్నాక ఆ 3 మగవారు తమ ఇంటిని వదిలి పట్నానికి బయలుదేరుతారు. కోమలి, చాందిని, ఈ 10,000 రూపాయల్ని మన జాగ్రత్త దాచుకోవాలా? 2 నెలల పాటు మనకి ఈ డబ్బే ఆధారం. ఈ డబ్బును జాగ్రత్తగా ఖర్చు పెడతా ఉంటే సరిపోతుంది. సూర్యకాంతం ఇలా మాట్లాడడం తమ పక్కింటి శ్యామల, ఆమె భర్త చాటుగా వింటారు. చూడండి, 10,000 రూపాయల ధనమంట, మనం ఆ 10,000 రూపాయలు సంపాదించాలంటే 2 నెలల సమయం పడుతుంది. ఆ డబ్బును మనం ఎట్టగైనా సరే ఈరోజు రాత్రికే కొట్టేయాలండి. సరే సరే, నెమ్మదిగా మాట్లాడు. వాళ్ళు వింటే మొదటికే మోసం వస్తుంది. ఇక ఆ రోజు రాత్రి 3 ఆడవారు పడుకుంటారు. ఇంతలో వాళ్ల మాటలన్నీ విన్న పక్కింటి వాళ్లు దొంగల్లాగా వాళ్ల ఇంట్లోకి చొరపడి ఆ 10,000 రూపాయల డబ్బుని దోచేస్తారు. మరునాటి ఉదయం సూర్యకాంత నిద్రలేచి, అమ్మా చాందిని, నిన్న మనం దాచుకున్న 10,000 రూపాయల్లో 1,000 రూపాయలు ఇవ్వమ్మా. నేను బజారుకు పోయి మనకు అవసరమైన సామాన్లన్నీ తెస్తాను. సరే అత్తమ్మా అనుకుంటూ వెళ్ళి వారి పెట్టెలో చూసేసరికి ఆ డబ్బు కనిపించదు. ఆ డబ్బు కనిపించడం లేదత్తమ్మా. అదేంటక్క, నిన్న మనం చాలా జాగ్రత్తగా పెట్టెలో పెట్టి పడుకున్నాం కదా, ఇంకా ఇవాళ పొద్దునికి ఎలా మాయమయ్యాయి? అవును, అన్నట్టు నిన్న నిద్రలేచేసరికి మనింటి తలుపులు బార్లా తెరుచున్నాయి, గడియలు విరిగిపోయున్నాయి. అంటే నిన్న మనింట్లో దొంగలు పన్నట్టున్నారు. ఇప్పుడు మనం ఎట్ట బతుకుతాం? అరటి పళ్ళు కూడా మనకు 2 నెలల పాటు సరిపోగదా. మీరేం భయపడకండి అత్తమ్మా. భయపడకుండా ఎలా ఉండగలం కోమలి? ఈరోజు కాకపోతే రేపైనా ఏదో ఒకటి తింటామనే ఆశతో బ్రతికేవాళ్ళం. మన భర్తలు పట్నానికి పోయి 2 నెలల వరకు తిరిగి రామని చెప్పారు. ఈ 2 నెలల పాటు మనం ఆహారం లేకుండా ఎలా ఉంటాం? అరటి చెట్టు కూడా బాగా ఎండిపోయింది. 1-2 అరటి గెలల్ని ఇచ్చి అది పంటను ఆపేసేలా ఉంది. అయ్యో అక్క, ఇప్పుడు ఎలాగక్కా? ఇదే కాలం ఎండాకాలం, అంటే తాటి ముంజలు పండే కాలం. అత్తమ్మ మీకు గుర్తుందా, మాకు పెళ్ళైనప్పుడు మా నాన్నగారు ఓ తాటి తోట నాకు రాసిచ్చారు. మనం 7 ఆ తాటికాయలను తెచ్చుకుని తింటూ ఉంటాం కదా. ఒక్కోసారి ఈ ఊరంతా ఆ తాటికాయల్ని పంచుతూ ఉంటాం. ఈసారి పంచడానికి బదులుగా తాటి ముంజలు నమ్మి డబ్బును సంపాదిస్తాం. కోళ్ళ, నీ ఆలోచన అమోఘంగా ఉంది. పద, ఆ తాటి తోటకెళ్ళి కాయలు కాసి ఎలుగు చూసుకుని వద్దాం. అలా అత్తాకోడళ్ళు తాటి తోటకు బయలుదేరుతారు. తాటి తోట నిండా తాటికాయలు విరగబోసి కాసుంటాయి. కోమలే, తాటి చెట్లకి బోల్డన్ని కాయలున్నాయి గాని మరి ఆ కాయలు ఎట్ట దింపాలి? మనమేమో చెట్లు ఎక్కలేము, అట్టగాని కూలీలను పెట్టుకునే స్తోమత కూడా మనకు లేదుగా. ఆ పని నాకు వదిలేండి అత్తమ్మా. ఓ కర్రకి కత్తి, ఇంకా ఓ పెద్ద తపాలని కట్టి తాటికాయలపై కొట్టినట్టయితే ఆ కాయలన్నీ ఆ పెద్ద తపాలలో పడతాయి. చాలా మంచి ఆలోచన అక్క. ఇప్పుడే కర్రను, తపాలను, కత్తిని తీసుకొచ్చి ఈ కాయలను తెంచుదాం. అలా అత్తాకోడళ్ళు తాటికాయల్ని తెంపి వాటి నుండి తాటి ముంజల్ని తీసి అమ్మడానికి సిద్ధంగా ఉంచుతారు. కామలి, చాందిని, ఈ ముంజల్ను మనం మన ఊరికి తీసుకొని పోయి అమ్మితే ఈ డబ్బులు కూడా మన ఊర్లో దొంగలు ఉంచరు. అందుకే వీటిని పక్కూరులో అమ్మి ఆ డబ్బుతో మనం ఆహార పదార్థాలు కొనుక్కొని భోజనం చేసి మిగిలిన డబ్బుని ఇంటికి తీసుకుని వద్దాం.
ఆ డబ్బును కూడా జాగ్రత్తగా పెట్టిలో పెట్టి ఆ పెట్టికి తాళమెత్తే సరిపోద్ది. ఇలా అనుకుంటూ ఆ అత్తాకోడళ్ళు పక్కూర్లో తాటిముంజల వ్యాపారం మొదలు పెడతారు. ఎండాకాలంలో తాటిముంజలకు మంచి గిరాకీ ఉంటుంది. ఓ 2 నెలల పాటు ఆ తాటిముంజల్ను పక్క ఊర్లో అమ్ముకుంటూ వచ్చిన డబ్బుతో ఆహార పదార్థాల్ని కొనుక్కొని తింటూ హాయిగా కాలం గడిపేస్తారు ఆ అత్తాకోడళ్ళు. ఇంతలో పట్నానికి వెళ్లిన రామారావు తన 2 కొడుకులతో తిరిగొస్తాడు. రామారావు, కాంతం, అమ్మా కోమలి, చాందిని, ఎలా ఉన్నారు తల్లి మీరు? మేం బాగానే ఉన్నామండి, మీరెలాగున్నారు? మేం కూడా చాలా బాగున్నామమ్మా. మీరెలా ఉన్నారో అన్న దిగులతో ఈ 2 నెలలు 2 సంవత్సరాలుగా గడిచే తెలుసా? అవునమ్మా, ఈ 2 నెలల్లో మేం చాలా డబ్బులు సంపాదించాం. కానీ ఆ డబ్బు సంపాదన వల్ల వచ్చిన ఆనందం కంటే మీరు ఒంటరిగా ఇక్కడ ఉన్నారనే దిగులే మమ్మల్ని ఎక్కువగా బాధించింది. పోనీలే, బాధపడకరా, ఇప్పుడు మనమంతా ఒకే చోట ఉన్నాంగా అంటూ వాళ్ళు వెళ్ళాక జరిగిన విషయం అంతా సూర్యకాంతం తండ్రి కొడుకులకి వివరిస్తోంది. అవునా, అంత జరిగిందా కాంతం? మీరు రోజు తాటి ముంజలమ్మి డబ్బులు సంపాదించారా? పోనీలే, ఏదైతేనే ఇప్పుడు మన కష్టాలన్నీ తీరిపోయాయిగా అని రామారావు సూర్యకాంతంతో అంటాడు. ఈ విధంగా ఎన్నో కష్టాలు పడుతూ తమ బ్రతుకు నీడుస్తున్నటువంటి ఈ పేద కుటుంబం ఇప్పుడు ఆనందంగా జీవించటానికి వారి కష్టమే వాళ్ళకి సహాయపడింది. రామారావు 2 కొడుకులు పట్నానికి వెళ్తూ కొంత డబ్బులు కాంతానికిచ్చి వెళ్ళినా సరే పక్కింటి వాళ్ళు ఆ డబ్బుని దొంగతనం చేయటంతో వాళ్ల పరిస్థితి దాదాపు రోడ్డు మీదకొచ్చినంత పనైంది. కాని తెలివిగా వారికున్న దాంట్లోనే ఆలోచించి సమ్మర్లో తాటిముంజల వ్యాపారం చేసి వారి జీవనానికి సరిపడా డబ్బుల్ని ఈ అత్తాకోడళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు. కష్టపడే మనసుంటే ఏ పనైనా చేసుకుని హాయిగా బ్రతకచ్చు అని ఈ అత్తాకోడళ్ళు ఈ కథ ద్వారా మనందరికీ తెలియచేశారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.